కన్నా మంచిల వల్ల కన్ఫ్యూజ్ అవడం సహజం. ఇలాంటి కలర్ వల్ల వచ్చే కన్ఫ్యూజన్ కామెడీతో మన అందరినీ కడుపు బా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస వినాష్ అలాంగ్ విత్ కేబు కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెం. అది 1980వ సంవత్సరం. సెల్ ఫోన్లు, వాట్సాప్ లు, ఫేస్బుక్ లు లేని కాలం, ఒకరినొకరు చూడకుండా ప్రేమించుకునే కాలం. అలాంటి కాలం నుంచి మీ అందరి కోసం ఒక వ్యర్థార్థమైన కథ. అగ్గిపుల్ల. నమస్తే బాబు గారు. నమస్తే మేడం గారు. నా కాలేజ్ ఫ్రెండ్ రష్మితో మాట్లాడి చాలా రోజులు అయింది. ఈ రోజు ఎలాగైనా సరే తనతో ఫోన్ లో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే ఓకే, మ్యాచింగ్ డ్రెస్ వేసుకొచ్చు. హలో హలో రష్మి, బాగున్నావా? ఇది రష్మి నెంబర్ కాదండి. సారీ, రాంగ్ నెంబర్. నెంబర్ రాంగ్ అవ్వచ్చు, కరెక్ట్ పర్సన్ కి ఫోన్ చేశారు కదా. మీ వాయిస్ చాలా బాగుంది. థాంక్స్ అండి, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే బాబు గారు. నమస్తే మేడం గారు. మా స్కూల్ ఫ్రెండ్ అనితతో మాట్లాడాలి. ఈ రోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడాలి నేను. హలో హలో అనిత. అనిత అని ఎవరు లేరండి ఇక్కడ? అనిత లేదండి, రాంగ్ నెంబర్. ఏమండి, ఒక్క నిమిషం. నంబర్ రాంగ్ అయినా నేను కరెక్ట్ పర్సన్ కి కాల్ చేశానండి. మీ వాయిస్ చాలా బాగుంది. మీ వాయిస్ కూడా చాలా బాగుందండి. థాంక్ యూ. నమస్కారం అండి బాబు గారు, రోజా గారు. నా చిన్నప్పుడు అంగన్వాడి ఫ్రెండ్ సునీతతో మాట్లాడి చాలా రోజులైంది. ఈ రోజు ఎలా అయినా సరే కాల్ చేసి మాట్లాడాలి. హలో హలో సునీత. సునీత కాదండి, రాంగ్ నెంబర్. అయ్యో రాంగ్ నెంబర్. హలో హలో హలో, రాంగ్ నెంబర్ అయితే ఏంటండి, రైట్ పర్సన్ కే చేశారు. మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, మీ వాయిస్ కూడా చాలా బాగుందండి. హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కను పాపలు రూపం నీవని, కనిపించని భావమే ప్రేమని. అమ్మయ్యా, సెట్ క్లీన్ అయిపోయింది. మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకున్నారు. ఇంతకు మీ పేరు చెప్పలేదు. దేవి దుర్గా భవాని. మరి మీ పేరు? కృష్ణమోహన్ సాయి. మీ పేరు? భవాని దుర్గా దేవి. మీ పేరు? సాయి మోహన్ కృష్ణ. మీ పేరు? దుర్గా భవాని దేవి. మరి మీ పేరు? మోహన్ కృష్ణ సాయి. మోహన్ కృష్ణ సాయి. ఎంతకాలం అలా డొక్కు ఫోన్ చూస్తూ మాట్లాడతావు? మరి నన్ను చూడాలని లేదా? దానికంటే ఇదే బెస్ట్. ఏమన్నారు? దానికంటే ఇదే బెస్ట్. త్వరలోనే కలుద్దాం అంటున్నాను. ఎప్పుడు? రేపు ఉదయం 9 గంటలకి. ఎక్కడ? కృష్ణకాంత్ పార్క్, హైదరాబాద్. ఓకే, డన్. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు తెలియదు కదా, మరి మిమ్మల్ని ఎంత గుర్తుపట్టడం అండి? నేను యెల్లో కలర్ శారీ కట్టుకుంటాను. మరి మీరు? నేను రెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని వచ్చేస్తా. హలో ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇప్పుడు వరకు చూడలేదు కదా, ఎలా గుర్తుపట్టాలి? నేను యెల్లో శారీ కట్టుకొస్తాను. మీరు? నేను రెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని వస్తాను. ఓకే హలో హలో, మిమ్మల్ని మరి నేను ఎలా గుర్తుపట్టాలి? రెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్. అందరు నాకు బాగా ఎరుపు సూట్ అవుతుంటారు. నేను రెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొస్తాను, మీరు గ్రీన్ శారీ తీసుకురండి. అలాగే. ఏమండి, గ్రీన్ లేదండి, యెల్లో శారీలోనే వస్తాను. యెల్లో శారీలోనే వస్తాను. ఓకే డన్ అండి. ఓకే అండి. వస్తానన్నాడు, వచ్చాడో రాలేదో, ఎలా కలవాలి, టెన్షన్ గా ఉంది. పసుపు? అవును, మీరు చాలా అందంగా ఉన్నారు. అందంగా ఉన్నారు. మిస్ మ్యాచ్, ఒకరికి ఒకరు మారిపోయారు. ఏంటి అమ్మాయి ఇంకా రాలేదు? మీ గురించి నేను చాలా చాలా ఊహించుకున్నా. మీరు ఊహించుకున్న దానికన్నా ఎక్కువగా ఉన్నానా? లేదు, నేనే ఎక్కువగా ఊహించుకున్నా. గంతకు దగ్గ గుంత అంటారు కదా, ఈ గంతకు దగ్గ గుంత దీన్నే కట్టుకుంటా. గంతకు దగ్గ గుంత ఎక్కడ వస్తుంది? మీరు చాలా అందంగా ఉన్నారండి. ఇలాంటి శుభ సందర్భంలో ఓ పాట వేసుకుంటే ఎంత బాగుంటది. వచ్చింది కను విందు చేసి, తేనీలి మేఘాల సౌధాలు విడిచి, ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మెలికల మేనక. నాకు పార్క్ వస్తే చాలు, ఐస్ క్రీమే గుర్తొస్తుంది. నా కోసం ఒక ఐస్ క్రీమ్ తీసుకురావా? ఓకే డార్లింగ్, ఐస్ క్రీమ్ తీసుకొస్తా. డార్లింగ్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది, ఐస్ క్రీమ్ తీసుకొని రావా? ఇప్పుడే వస్తా డార్లింగ్. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది, ఐస్ క్రీమ్ తీసుకురావా? ఇప్పుడు తీసుకొస్తా. ఐస్ క్రీమ్ కోసం పోయి ఇంతసేపు. డార్లింగ్, ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? సారీ, తప్పైంది. పర్వాలేదులండి, పర్వాలేదులండి. ఇప్పుడు తీసుకొస్తా.
ఐస్ క్రీమ్ తినడానికి ఇంతసేపా? డార్లింగ్ డార్లింగ్ ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? సారీ అండి. బా ఇవన్నీ పెద్దగా పట్టించుకోనండి. ఇదిగో ఐస్ క్రీమ్. దండలు కూడా తెచ్చాను తెలుసా? మరి ఎందుకు కావాల్సి వేసి ఏది ఏమైనా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏదేమైనా నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. రూపాయి వేస్ట్ లేకుండా పెళ్లి అయిపోయింది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా శోభనం చేసుకుంటాం. నేను బ్యాంక్ వెళ్ళడం అంటే నాకు ఉద్యోగమే లేదు. నేను బ్యాంక్ వెళ్తున్నాను, టైం అవుతుంది. ఎక్కడున్నావు? బ్యాంక్ వెళ్ళడం ఏంటండి? హాస్పిటల్ కదా. నీ హాస్పిటల్ వెళ్తాను, పేషెంట్ వెయిటింగ్. మీకు ఉద్యోగమే లేదన్నారు, హాస్పిటల్ ఎలా వెళ్తారు? ఏమంటే వెళ్ళండి. నాకు ఉద్యోగమే లేదే. జాబ్ దగ్గర నేను కన్ఫ్యూజ్ అయ్యానేంటి? జాబ్ దగ్గర నేను కన్ఫ్యూజ్ అయ్యానేంటి? నేను ఇలా కన్ఫ్యూజ్ అయ్యానేంటి? ఒక్క నిమిషం ఏమండి, మీరు ఫోన్ లో అన్ఎంప్లాయ్ అన్నారు కదా, నాకు బ్యాంక్ ఎంప్లాయ్ అని వినిపించినట్టుంది. సారీ అండి. బ్యాంక్ లో క్యాషియర్ అన్నారు కదా, నాకు కాలేజ్ అడ్రస్ లాగా వినపడింది. మీరు జాబ్ లెస్ ఆ? మీకు జాబ్ ఉంది అనుకున్నానండి. ఓన్లీవే ఆఫీస్కి వెళ్తాను, ఓకేనా? పెళ్ళి అయ్యి ఒక్క రోజు అయింది, అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా? సరే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. వెళ్ళాలా? ఉండాలా? ఏమండి నువ్వు అడగాల? మెడ మీద పుట్టుమచ్చ లేదండి. నీ మెడ మీద పుట్టుమచ్చిందండి, చేయి మీద ఉండాలి కదా. సరే నీ చేయి మీద పుట్టుమచ్చ ఉంది అండి. నువ్వు పుట్టుమచ్చ లేదని చెప్పావు కదా. నీ పుట్టుమచ్చ ఏదే? అసలు పుట్టుమచ్చ లేవండి. నేను ఫోన్ లో మాట్లాడింది ఏ అమ్మాయితోనేనా? నేను ఈ అమ్మాయితోనే ఫోన్ లో మాట్లాడింది. అసలు నేను ఫోన్ లో మాట్లాడింది అమ్మాయితోనేనా? అమ్మాయితోనేనా? ఆకలిగా ఉంది, అన్నం తిన్నాను, రండి. రండి కూర్చోండి. చికెన్ వండానండి, తినండి. నాకు చికెన్ ఇష్టం అండి? నాకు చికెన్ ఇష్టం లేదు. పప్పు చేసాను, తినండి. నాకు చికెన్ అంటే ఇష్టం అని చెప్పా ఫోన్ లో నీకు, పప్పు అంటే కాదు. మీకు మటన్ అంటే చాలా ఇష్టం అన్నారు కదా, మటన్ వేసుకోండి. మటన్ ఓన్ గుంతలో పెడతావు, నాకు పప్పు అంటే ఇష్టం అని చెప్పా కదా. పెళ్లికి ముందు మాట్లాడిన ఇష్టాలని ఈ పక్కింటానికి ఉన్నాయంటే ఇదేదో అతన్ని అడిగితే బాగుండు. అడగాల్సిందే. మీరు బ్యాంక్ ఎంప్లాయీ కదా? అవునండి. మీకు పుట్టుమచ్చ లేవు కదా? అవునండి. డాక్టర్ కదండి? అవునండి. మీకు చేయి మీద పుట్టుమచ్చ ఉంది కదా? అవునండి. ఉద్యోగం లేదు కదా? అవునండి. మీకు మెడ మీద పుట్టుమచ్చ ఉంది కదా? అవునండి. ఇంతకి మీ పేర్లు ఏంటి? దేవి దుర్గా భవాని. భవాని దుర్గా దేవి. దుర్గా భవాని దేవి. మీ పేర్లు ఏంటి? కృష్ణమోహన్ సాయి. సాయి మోహన్ కృష్ణ. మోహన్ కృష్ణ సాయి. మా పేర్లు కలిసాయి, మా డ్రెస్సులు కలిసాయి, కానీ మా జీవితాలే మారిపోయాయి బాబు గారు. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య అన్నయ్య, పప్పు అంటే ఇష్టం కదా, రేపు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి. సరే చెల్లమ్మ. అన్నయ్య నీకు చికెన్ అంటే ఇష్టం కదా, రేపు మా ఇంటికి భోజనానికి రండి. సరే చెల్లమ్మ. మీకు మటన్ అంటే చాలా ఇష్టం కదా, మా ఇంటికి భోజనానికి రండి. సరే చెల్లమ్మ. ఎండింగ్ పరిస్థితి ఏంటి రోజా గారు? ఎరుపు టీషర్ట్లు వేసుకుని అందరూ అలా ఆలోచించారేంటి? సూపర్, థ్యాంక్ యూ మేడం. ఫోన్ లో మాట్లాడిన అమ్మాయి మిస్ అయిపోయిందని తెలిసి కూడా గబుక్కని చెల్లెమ్మ అంటాం, మరి ఓవర్ అన్నమాట. మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు మ్యాన్ హోల్ లో కుక్క పడిందండి. ఒకటికి 4 సార్లు మ్యాన్ హోల్ అని చెప్పి ఆ మ్యాన్ అనే మనిషిని హైలైట్ చేస్తున్నాడు, కానీ ఉమెన్ ఎందుకు వాడకూడదు? దేనికిరా? కాంట్రవర్సీ ఉంటే చెప్పు వస్తా. ఆడది అనుకోగా ఉన్నప్పుడే కత్తిరినే కైఫ్ అండి. ఆవిడ కానీ ఆవేశం వచ్చింది అనుకోండి, కత్తిరించే నైఫ్ అవుతుందని ఇంత ముందు చెప్తున్నానండి. కత్తిరించడం ఏంటండి, మనం ఎక్కడ ఉంటున్నాం? డెమోక్రసీలో ఉంటున్నాం. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉంటానండి. నేను డిగ్రీ పాస్ అయ్యానమ్మా, ఇక నన్న ఇంటికి రామ్మా. 10 సంవత్సరాలు అయిపోయినాయా? చేపెట్టుకోవడం మనం ఇలా పడుకోవచ్చు శ్రీనివాస్.
ఉన్నాయి, ఒకటి ఆక్సిజన్ రావడానికి, ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్ పోవడానికి. శ్రీనివాస్